ఈరోజు వీడియో ఏంటంటే ఆడపిల్లలకి మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి అవాంఛిత రోమాలు అంటే మూతి పైన అప్పర్ లిప్ పైన అలాగే ఈ సైడ్స్ లోనూ హ్యాండ్స్ పైన ఇలా ఏ ప్లేసెస్ లో అయినా అన్వాంటెడ్ హెయిర్ ఉంటే వాటిని ఈజీగా హోమ్ రెమెడీస్ తో ఎలా తొలగించుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో ఎవ్రీబడీ. హోమ్ రెమెడీ చూసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలాగుందో చివరిలో కామెంట్ కూడా తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా నా నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకే వస్తుంది. మరి హోమ్ రెమెడీ ఏంటో చూద్దామా. అన్వాంటెడ్ హెయిర్ ఉంటే అది ఫేస్ మీద కానీ అప్పర్ లిప్ పైన కానీ ఇలా చిన్న దగ్గర కానీ ఉంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. దాని విషయంలో కొద్దిగా కేర్ తీసుకుంటే చాలు, చిన్న చిన్న టిప్స్తోనే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చిన్న టిప్స్ మన కిచెన్లో ఉండే చీపెస్ట్ ఇంగ్రీడియంట్స్తో కలిపి ఒక చిన్న టిప్ మీకు చెప్తాను. ఈ టిప్ వారానికి 2 రోజులు అలాగే 3 రోజులు అంటే 2-3 సార్లు మీకు వీలైనప్పుడు చేస్తే సరిపోతుంది. ఇలాగా కంటిన్యూస్గా కొంచెం మనకు అన్వాంటెడ్ హెయిర్ తగ్గే వరకు చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం పీరియడ్ వచ్చి 1-6 మంత్స్ పడుతుంది. తక్కువ అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళకి 3 మంత్స్ టైం అనేది సరిపోతుంది. కానీ రెగ్యులర్గా మనం ఈ టిప్ని పాటిస్తూ ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ప్యాక్ కోసం నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇంట్లోనే మనం ఆడించి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ ఇది. ఇంత అక్కర్లేదు, నేను జస్ట్ మీకు చూపించడానికి కొంచెం తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చి మిల్క్ అన్నమాట. ఇవేంటంటే పచ్చిపాలు. పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలి, కాచిన పాలు కాదు. పచ్చిపాలు నేను తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చి హనీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చాలా తక్కువ స్మాల్ స్పూన్ అన్నమాట, అందులో 1/2 స్పూన్ వేస్తున్నాను. ఖాళీ బౌల్ తీసుకొని 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్, అందులోనే 1/2 స్పూన్ హనీ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి వన్ స్పూన్ మిల్క్ వేస్తున్నాను, చాలా తక్కువ. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. చూసారు కదా, చాలా తక్కువ, అన్నీ తక్కువ వేసుకున్నాము. మన బాడీ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని బట్టి మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నది మోతాదు పెంచుకోవచ్చు. ఈ ప్యాక్లో వేసిన మన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకుంటే, ఈ పదార్థాల గురించి మనం చెప్పుకోవాలి అంటే, మిల్క్ వేసాము, మిల్క్ వచ్చి పచ్చిపాలు వేసాము. ఖచ్చితంగా పచ్చిపాలు అనేదే వేయాలి. కాచిన పాలలో ఫ్యాట్ కంటెంట్ ఉండదు, అంటే మేగడలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు అన్నమాట. కొవ్వు పదార్థాలు ఉండవు. ఫ్యాట్ అంతా పక్కకు వెళ్ళిపోతుంది కాబట్టి మేగడ రూపంలో పాలలో ఉన్న స్మూత్నెస్ మన స్కిన్ను అబ్జర్వ్ చేసుకోవడానికి వీలు పడదన్నమాట. అంటే పచ్చిపాలల్లో అయితే కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఎక్కడైతే అప్లై చేసామో ఆ స్కిన్ హార్డ్ అవ్వకుండా ఈ పాలు అనేవి కాపాడతాయి అన్నమాట. స్మూత్గా ఉండడానికి, సాఫ్ట్గా మన స్కిన్ అనేది ఉండడానికి పాలులో ఉన్న కొవ్వు శాతం కూడా తోడ్పడుతుంది. ఇకపోతే తేనె ఏంటంటే పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఎక్కడైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ ఉన్న ప్లేసెస్లో స్కిన్ అనేది కొంచెం బ్లాక్ షేడ్లోకి మారుతుంది, అంటే బ్లాక్గా ఉంటుంది. ఆ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తుంది తేనె. నెక్స్ట్ వచ్చి రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ వచ్చి హార్డ్నెస్ ఉంటుంది, అంటే రఫ్నెస్ ఉంటుంది అన్నమాట, గరుగ్గా ఉంటుంది. ఎంత మెత్తగా మనం రైస్ ఫ్లోర్ని పిండి చేసినా అది గరుగ్గానే ఉంటుంది, స్మూత్గా మైదా పిండిలాగా ఉండదు. ఆ రఫ్నెస్ మనకి హెయిర్ రిమూవ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే కంపల్సరీ నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తాను ఇందులో. ఆ రైస్ ఫ్లోర్ వల్ల మనం రబ్ చేస్తాం కదా, జెంటిల్ రబ్ చేసినా రబ్ చేయకపోయినా సరే, ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ బిలో 18 ఇయర్స్ పిల్లలు పెట్టుకున్నప్పుడు రబ్ చేయాల్సిన లేదు. రబ్ చేయకపోయినా సరే ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిసి వాళ్ళకి స్లోగా అన్వాంటెడ్ హెయిర్ అనేది
రాలిపోతూ ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు అయితే కొంచెం రబ్ చేసుకోవచ్చు, ఈజీగా రబ్ చేసుకోవచ్చు. ఈ రైస్ ఫ్లోర్ వల్ల ఎక్కువ కాలం పట్టకుండా తక్కువ టైంలోనే మనకి ఎయిర్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట, అన్వాంటెడ్ ఎయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ మూడు పదార్థాల వల్ల బెనిఫిట్స్ అయితే ఇవి. ఇప్పుడు ప్యాక్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాక్ని కొద్ది కొద్దిగా చూపుడు వేలుతో తీసుకొని, ఇలాగా చూపుడు వేలుతో తీసుకొని ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో అక్కడ మనం అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఫింగర్తోనే అప్లై చేసుకోవచ్చు. మూడు ఇంగ్రీడియంట్స్ నేను హాఫ్ స్పూనే వేసాను, హాఫ్ స్పూను, హాఫ్ స్పూను, హాఫ్ స్పూను. ఇలా వేయడం వల్ల మనకి ప్యాక్ అనేది బాగా పలచగా రాకుండా పేస్ట్ లాగా వస్తుంది, అప్లై చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ప్యాక్ వేసుకున్నాం కదండి, కంపల్సరీ 20 to 30 minutes ఇది డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత జెంటిల్గా స్లోగా రబ్ చేసుకొని రిమూవ్ చేసేసుకోవాలి. వాటర్తో చల్ల నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఈ టిప్పు కంపల్సరీ పాటించండి. చాలా ఈజీ టిప్పు, చాలా పవర్ఫుల్గా పనిచేసే టిప్పు. చూసారు కదా ఎంత ఈజీగా హెయిర్ రిమూవర్ ప్యాక్ వేసుకోవచ్చో. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా హెయిర్ని, అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. టీనేజ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్పిపై ఉన్న చిన్న దగ్గర ఉన్నా సరే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా మనం కేర్ తీసుకొని ఇంట్లోనే ఈజీగా ఇలా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖర్చులేని ప్యాక్ అని చెప్పచ్చు. 3 months నుంచి 6 months వరకు టైం పడుతుంది మనకి అన్వాంటెడ్ హెయిర్ ఈజీగా రిమూవ్ అవ్వడానికి. ఎందుకంటే మనం ఓన్లీ హోమ్ రెమెడీసే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా అన్నది వద్దు, ఈజీగా స్లోగా స్మూత్గా రిమూవ్ అవుతుంది ఈ ప్యాక్తో. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.